ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పంచదార కానీ బెల్లము కానీ తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి బ్లడ్లో బాగా పెరుగుతాయని అందరూ భయపడతారు. అందుకని కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చిన వాళ్ళందరూ కూడా వైట్ షుగర్, కొన్ని స్వీట్స్ ఇట్లాంటివి కంప్లీట్గా మానేస్తుంటారు. అంటే తీపి మంచిది కాదు కొలెస్ట్రాల్ వచ్చేవారికని, ఇది అందరిలో భయం ఉంది. తీపి కాని తీపి, కొలెస్ట్రాల్ని తగ్గించే తీపి చెరుకు రసం తీపి. చెరుకు రసం కనుక మీరు రెగ్యులర్గా త్రాగితే బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అంటే దీనివల్ల కొలెస్ట్రాల్ రావటం కాదండి, మీ లోపల ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి చెరుకు రసం స్పెషల్గా ఉపయోగపడుతుందని 2015 కల్సా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పంజాబ్ వారు మన ఇండియాలో ఈ పరిశోధన చెరుకు రసం మీద చేయటం జరిగిందనమాట. చెరుకు రసం త్రాగటం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతున్నదని వీళ్ళు పరిశోధనలో చెప్పారంటే, చెరుకు రసంలో ఉండే పాలీకొసనాల్స్ అనే కెమికల్ కాంపౌండ్ లివర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎంజైమ్ని రిలీజ్ చేయటం ఆపుతుందన్నమాట. ఆ ఎంజైమ్ అనేది కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఎంజైమ్ ఏదైతే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి అవసరమో అది ఆపినప్పుడు కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా లివర్లోనే తగ్గుతుందన్నమాట. ఆ ఎంజైమ్ ఏంటంటే హెచ్ఎంజి COA రిడక్టేజ్ అనే ఎంజైమ్. ఇది కొలెస్ట్రాల్ ప్రొడక్షన్కి ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. అందుకని దీని యొక్క ఈ ఎంజైమ్ యొక్క ప్రొడక్షన్ని లివర్లో ఆపేసరికి ఈ ఎంజైమ్ లేనందువల్ల కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ శరీరంలో జరగదన్నమాట. అంటే ఇలా దీనివల్ల జరగట్లేదు, లివర్లో కొలెస్ట్రాల్ మెకానిజంలో మార్పులు తీసుకురావటానికి మరి షుగర్ కేన్ జ్యూస్లో పాలీకొసనాల్స్ అనే కెమికల్ కాంపౌండ్ ఇట్లా అద్భుతంగా ఉపయోగపడుతున్నదని ఈ ఫార్మసీ కాలేజ్ పంజాబ్ వారు చక్కగా సైంటిఫిక్ పరిశోధన చేసి మరీ ఇవ్వటం జరిగింది. పూర్వం రోజుల్లోనండి మీకు ఒక విషయం చెప్పాలి, సమ్మర్లో 2-3 నెలలు మాత్రమే చెరుకు రసం లభించేది. ఇతర రోజులు అసలు చెరుకు రసం మార్కెట్లో ఎక్కడ ఉండేది కాదు, ఎవరు త్రాగేవారు కాదు అసలు, దొరకలేక లేకపోతే దొరికిన జలుబనో రొంపలనో లేకపోతే దగ్గు వస్తుందనో ఇలాతే ఈగలు ఎక్కువ వెళ్తున్నాను. ఇప్పుడు చెరుకు రసం మంచిదే అని మనం బాగా టీవీల్లో యూట్యూబ్లో ప్రచారం చేయటం ద్వారా లైవ్లో ప్రసంగాల్లో చేయటం ద్వారా సంవత్సరం పొడుగునా చెరుకుని పండించటం బ్యాచ్ వైజ్గా వేసి ఒక తర్వాత అట్లా అందిస్తున్నారు. ఇప్పుడు సిటీస్లో సంవత్సరం పొడుగునా చెరుకు రసం లభిస్తుంది. అందుకని ఒబిసిటీ ఉంది, నా కొలెస్ట్రాల్ సమస్య ఉందని చెరుకు రసమే ఆపక్కర్లేదు. 100 గ్రాముల చెరుకు రసంలో 39 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది, అంత తక్కువ క్యాలరీలు. ఒక 200 ml 250 ml అయితే ఒక కాఫీ కప్పు తాగినట్టే మీరు అంతే. ఈ సైజు కప్పు తాగామనుకోండి కాఫీ, సేమ్ క్యాలరీస్ 80-90 క్యాలరీస్ వస్తాయి. అంతే మనం 1/2 లీటర్ చెరుకు రసం తాగితే అంతే క్యాలరీస్ వస్తాయి. కాబట్టి ఈ తీపి హెల్దీ. అందుకని దంతాలు పుచ్చటానికో, పళ్ళ చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ రావటానికో, మరి దంత క్షయం జరగటానికో ఈ తీపి కారణం కాదు. అందుకని న్యాచురల్ ఎప్పటికీ న్యాచురల్లీ. అందుకని చెరుకు రసాన్ని ఐస్ వేయకుండా, అందులో ఇంకే విధమైనవి కలపకుండా ప్యూర్ చెరుకు రసం తాగండి. కావాలంటే కొంచెం తెల్ల ముక్క నిమ్మరసం వాడుకుంటే మంచిది. ఇలా చెరుకు రసాన్ని త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం.